ఇవాళ రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నారు అలాంటి టైంటెడ్ ఆఫీసర్స్ చెప్తున్నా నిన్న కూడా జరిగితే నారాయణ అనేవాడు ఉదయగిరిలో ఎంత దారుణం అంటే నిన్నే పోయించారు మా వాళ్ళు ఆయన భార్యని బెదిరిస్తారంట పోలీసులు ఏమని తెలుసా నువ్వు కానీ సరెండర్ అయిపోయి నువ్వు గమ్మనుండకపోతే నువ్వు నీకు ఏరే సంబంధాలు ఉన్నాయని అవన్నీ తీసి మేము ఎక్స్పోజ్ చేస్తామని అంటే ఏంటండి ఇది ఆ డెడ్ బాడీని పూడ్చిపెట్టాల్సింది మళ్ళా ఏదైనా పో కేసు వేస్తే మళ్ళా పోస్ట్ మార్టం చేయడానికి అవకాశం ఉండేట్టుగా చేయాల్సిన డెడ్ బాడీని తగలబెట్టేస్తారా మీరు అంటే మీకు చట్టం లేదా నేను అడుగుతాను అక్కడ ఏపీఎస్ ఆఫీసర్ ఉన్నారా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి వీటికి అయిపోతుందా తప్పించుకుంటారా మీరు కొన్ని కేసులు పదేళ్ళైనాయి ఏళ్ళు యు కీప్ ఇట్ ఇన్ మైండ్ అంటే మీరు ఏ తప్పులు చేసినా అరాచకాలు చేసినా రేపు గవర్నమెంట్ వచ్చినా కూడా మేము ఆ అరాచకాలని మర్చిపోవాలనుకుంటున్నారు తప్పు తప్పే ఎప్పుడు జరిగినా శిక్ష తప్పదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా థ్యాంక్ యూ ఆయన చేసిన తప్పు చెప్పానండి వాటిది మీరు నాకు ఫోన్ చేస్తారే నీకు ఇబ్బంది మా పార్టీ ఆఫీసులో పనిచేస్తున్నాడు డెఫినెట్గా ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే మేము కూడా ఆయన ఒక ఇది పంపిస్తారు నన్ను చంపేస్తున్నారు సార్ ఇక్కడని ఏదైనా పంపించినప్పుడు పార్టీ ఆఫీసులో ఎవరు పనిచేసి నాకు పాస్ ఆన్ చేయాలా ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ఎవ్రీ బడీ ఎవరు నారాయణ మా పార్టీ కాదు ఎందుకు నారాయణ కోసం పోరాడాం ఒక కామన్ మ్యాన్ని మీరు చంపేసి చంపిన వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఎవరైతే వాళ్ళ కోసం పోరాడితే వాళ్ళందరినీ చేసి కడాన పూడ్చిపెట్టవలసిన బాడీని కూడా బరీ చేశారు బరీ కాదు దహనం కాల్చి కాల్చారు ఒక ఎస్సీని వాళ్ళు ఫోన్ చేస్తే మేము పోవాల్సిన పని లేదా రాజకీయ పార్టీ కదా మా ఆఫీసులో ఆయన పనిచేశారండి మిడ్ నైట్ ఎంతోమంది పంపిస్తారు ఎన్నో విషయాలు పంపిస్తారు పంపిస్తే మేము యాక్ట్ చేయమా మా కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు మా కార్యకర్తలు కొడతారు మా కార్యకర్తలు చంపుతారు ఇది ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్ అలాంటిది నువ్వు ఎవరికి చెప్పడానికి అని బెదిరిస్తావా ఎంతమంది చంపుతా నేను చూస్తాను కమాన్ చూస్తారు ఎప్పటి నుంచి ఎంతమంది బెదిరిస్తావో చూస్తా నేను ఇంకా తామాష అట్లాడుతున్నారు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే మీకు కూడా గౌరవంగా ఉంటుంది నేను ఇంతవరకు కూడా చూపించింది నా మంచి నా మంచే చూస్తున్నారు మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోరాడుతున్నారు పోరాడిన కార్యకర్తలు కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది అరాచకాలం అడ్డుకోవడం కోసం పోరాడినప్పుడు ఎవరైతే అరాచకాలపైన పోరాడుతున్నారో వారికి అందరికీ అండగా నిలబడడం నా బాధ్యత కర్తవ్యం పార్టీ అధ్యక్షులుగా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇలాంటి వాళ్ళని మీరు మాకు సహకరించాలి రౌడీలకు కాదు వాళ్ళ మొత్తం అయిపోయింది వాళ్ళ పని వాళ్ళ అన్నీ వెలవెల మా మీటింగులు బ్రహ్మాండం మీరు చూశారు మహానాడు ఎన్ని అడ్డంకులు ఇచ్చారు ఏమైనా అయిందా బాధుడే బాధుడు విపరీతమైన స్పందన మహానాడు చోడవరం ఎక్కడ కూడా వీధులు కూడా పట్టకుండా పబ్లిక్ వచ్చే పరిస్థితికి వచ్చారు ప్రజల్లో ఈరోజు ఒక తిరుగుబాటు వచ్చింది ఏమైంది మీ ప్రోగ్రాం గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ ఎత్తిపోయింది గడప గడప మన ప్రభుత్వం ఎక్కడ చూసి నిలదీ నిలదీతలు అది అయ్యింది బస్సు యాత్ర తుస్తుమనింది ప్లేన్ రిజిస్టేషన్లు కుర్చీలు గాలు లేస్తున్నాయి అయిపోయింది మీ పని ప్రజల్లో తిరుగుబాటు అయింది సహాయ నిరాకరణ ప్రారంభమైంది మీ కార్యకర్తలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు వస్తే ఇవన్నీ మాట్లాడతారా ఏంటైతే విజయలక్ష్మి మీ మీద కోపంగా లేదా ఆవిడ ఆయా మాస్క్ స్ట్రైట్ క్వశ్చన్ ఆవిడ అక్కడ పార్టీ చెల్లెలు పెడితే పోయిందా ఇక్కడ ఉందా ఓకే నువ్వేం చెప్పావు దావాసులో ఏం చెప్పావు పేపర్లో వేసారా ఖండం చేయొచ్చు కదా చెప్పలేదని షర్మిల గారు నా మాట వినడాలని చెప్పావు కదా మరి ఎవరిని మోసం చేస్తారు మీరు ఓకే మీకు డిఫరెన్స్ ఉండొచ్చు నేను కాదన్నా ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటాయి ఉండే ఉంటాయి అది వేరే విషయం ఐఎమ్ నాట్ కామెంటింగ్ వాస్తవాల్ని ఎవరన్నా మాట్లాడు రాష్ట్రం అంతా మాట్లాడతారు ఎందుకు మీరు ఒక ముఖ్యమంత్రి మీరు ఒక పార్టీ నాయకుడు కాబట్టి నేను ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి నా విషయం కూడా వస్తే మాట్లాడతారు యు ఆన్సర్ దిస్ దానికి నువ్వు పెద్ద ఇష్యూ చేసి వీళ్ళ పోయి పోలీసులు కొట్టడం అతను తప్పించుకుంటాడు మీరు తగులుకుంటారు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికే నేమే చాలా కేసులు ఉన్నాయి జగదీష్ గుర్తుపెట్టుకో ఎలాంటి తప్పుడు కేసులు విన్న వాళ్ళవి నువ్వేమవుతావు ఎక్కడ తప్పించుకు పారిపోతావు ఇవే చెప్తున్నాను నేను గుర్తుపెట్టుకోమని మీరు మాట వాస్తవం సార్ వాళ్ళు ఏమైనా చేస్తారని ఏమైనా చేస్తారని ఇంట్లో పడుకుంటే ఏమవుతుందా సరెండర్ చేస్తారు ఈ రాష్ట్రాన్ని రౌడీలకి పారిపోదాం మనందరం నేను అదే అడుగుతున్న ప్రజలను కూడా ఈ అరాచకాన్ని చూడండి మీరు ఈ అరాచకాన్ని చూసిన తర్వాత మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీకు జరిగే అన్యాయాలపైన మేము పోరాడుతూ ఉంటే పోరాడానికి సహకరించిన వ్యక్తుల మీద కూడా అరాచకాలు చేస్తున్నారు దానికి ఉదాహరణ సాంబరావు అలాంటి సంఘటనే వెంకటేష్ ఇలాంటి వాళ్ళు కొడితే అందరూ భయపడిపోతారు అనుకుంటున్నారు కాదు ఇప్పుడు కావాల్సింది ఒకరిని కొడితే పది మంది తయారు కావాలి పది మందిని కొడితే వంద మంది తయారు కావాలి ఎంతమంది టార్చర్ పెడతారు నేను చూస్తాను టార్చర్ పెట్టిన వాళ్ళు కూడా ఏం చేయాలనో చేద్దాం దానికి మీరు సిద్ధంగా మనం కోరుతున్నాం ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇదే కాదు నేను చాలా ఇక్కడ చూస్తున్నా ఇంకా కొన్ని చేస్తారు చేయమనండి మనం కూడా సిద్ధంగా ఉండాలా అవసరమైతే రెట్టింపు ఇవ్వడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి మామూలుగా కాదు వడ్డీతో సహా అదే ఇప్పుడు చెప్పి నారాయణ ఉదయగిరి ఉదయగిరి నారాయణ ఇక్కడ మీరు చూసారు సుబ్రహ్మణ్యం కాకినాడ ఇవన్నీ ఏంటి చాలా జరుగుతున్నాయి ఇంకా జరిపిస్తారు వీళ్ళు ఈ జరిపిన దానిపైనే మేము పోరాడుతున్నాం ప్రజలకు అండగా ఉంటాం రాజకీయ పార్టీగా ముందుకు పోతాం చెప్తాం ఈరోజు ఇప్పుడు కాదు అది ఎప్పుడు చెప్పాలో చెప్తాం వాళ్ళను చేశారు జయకార్లకు చెప్తాం కరెక్ట్ అది ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఒకప్పుడు రాజకీయ అరెస్టులు అంటే మేము విభేదం వీళ్ళు చేసే అరాచకాలపైన పోరాడడం అరెస్ట్ చేస్తారు మళ్ళా బయట వస్తూ ఉంటారు ఈరోజు అరెస్ట్ అయ్యేటప్పుడే సిగ్గుపడతారు మామూలుగా అయినా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అందరూ సిద్ధపడి అరెస్ట్ కావడానికి సిద్ధపడుతున్నారు ఇటీవల టెండెన్సీ చూసిన తర్వాత సిబిసిఐడి వీళ్ళ పోలీసుల టెండెన్సీ చూసిన తర్వాత కస్టోడియల్ టార్చర్ కస్టోడియల్ మర్డర్స్ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అది అందరికీ ఆవేదన ఉంది అందరికీ భయం ఉంది అరెస్ట్ కావడానికి భయం లేదు జైలు పోవడానికి భయం లేదు మేమేం తప్పు చేయలేదు హత్యలు చేసిపోలేదు లేకుంటే లంచాలు తీసుకొని పోలేదు అవినీతి చేసిపోలేదు కానీ వీళ్ళు ఎక్కడ వీళ్ళని టార్చర్ చేస్తారు కొడతారు లేవంటే భయంకరంగా ఇది పెడతారు అనేది ప్రతి ఒక్కరికి ఇది ఉంది కరెంట్ షాక్ ఇవ్వడం ఇష్టానుసారంగా ఎన్ని చేయాలనో ఎక్కడండి కొట్టారు అరికారు మీద కొడతారండి బా ఎంత తెలివైన వాళ్ళ పోలీసులు ఎందుకంటే అరికాల మీద కొడితే పన్నెండు గంటలకి మళ్ళా బ్లడ్ సర్కులేషన్ వచ్చేసి దెబ్బ కనపడదు ఊండు కనపడదు డయాగ్నోస్ కాదు గొప్పవాళ్ళు కదా అంటే నాకు ఎన్ని నేను సీఎంగా ఇప్పుడు నేర్చుకుంటున్నా ఇవన్నీ పన్నెండేళ్ళు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నాను నాకు తెలియదు మా పోలీసులు ఇంత ప్రబుద్ధులని ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేను కూడా చూస్తున్నా స్టడీ చేస్తున్నా పోలీసులు ఎంత ఏ విధంగా ఇబ్బంది పెడతారని నేర్చుకుంటున్నాను అందుకే మీరు అన్నట్టు అయ్యన్నపాతాడు కోర్టుకెళ్ళాడు మళ్ళా రామ్ రఘురామకృష్ణరాజు మళ్ళా కోర్టుకు పోయాడు ఏమైనా నేను ప్రధానమైన పోగ్రామకు రావాలి నేను వస్తే మళ్ళా ఒక కేసు బుక్ చేసి దాన్ని ఏం చేస్తారో తెలియదు కాబట్టి నాకు ప్రొటెక్షన్ ఇవ్వని వెళ్ళాడు నేను అడుగుతున్నాను ఈ ముఖ్యమంత్రిని సిగ్గు అనిపించలేదా నీకు మంత్రులు మీకు సిగ్గు అనిపించలేదా ఎమ్మెల్యేలు మీకు బాధ అనిపించలేదా రేపు మీరెట్ వెళ్తారు ఐమ్ ఆస్కింగ్ ఈ రాష్ట్రంలో మీరు కూడా ఉండాలి కదా మరి ఎందుకు ఖండించరు ఇవి అని ఎందుకు చెప్పలేరు మీరు చెప్పరు ఎందుకంటే ఆ ఉద్యోగం కోసం ఇవన్నీ ఉన్నాయి అందుకే నేను క్లియర్గా చెప్తున్నా ఇలాంటివన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వీళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది కట్టడి చేస్తాం ఇలాంటి అరాచకాలకు ముగిదాడేస్తాం